స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. శనివారం ఆదివారం రెండు రోజుల పాటు రిమాండ్ ముగియగానే మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును సిఐడి ఆశ్రయించింది. ఎందుకు ఇవ్వాలి అనే దానిపై నిశితంగా సిఐడి వివరణ ఇవ్వడం, ఇటు చంద్రబాబు తరపు లాయర్లు వాదనలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత చంద్రబాబుకు అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబును మళ్ళీ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీకి ఎందుకు, ఇంకా ఏం చేయాల్సి ఉంది అనే దానిపై ఏసీబీ న్యాయమూర్తికి సిఐడి తరపు లాయర్లు వాదనలు వినిపించారు. దీంతో రిమాండ్ ఇవ్వాలన్న సిఐడి వాదనలపై చంద్రబాబు తరపు లాయర్లు పోసాని వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమాండ్ పొడిగిస్తే కారణాలు చెప్పాలని పోసాని డిమాండ్ చేయగా సిఐడి తరపు లాయర్లు వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత అక్టోబర్ 5 వరకు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కాగా ఈ కేసులో చంద్రబాబుకు రెండు రోజుల సిఐడి విచారణ ముగిసింది. ఒక్కరోజే 12 గంటల పాటు బాబును సిఐడి అధికారుల బృందం విచారించింది. దాదాపు 30 అంశాలపై 120 ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లింపుపై డాక్యుమెంట్స్ చూపించే నిధులు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందనే అంశాలపై బాబును సిఐడి అధికారులు ప్రశ్నించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు చంద్రబాబు జవాబు చెప్పినట్లుగా తెలిసింది. సిఐడి డిఎస్పీ ధనంజయుడు ఆధ్వర్యంలో విచారణ జరిగింది. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో బాబును వర్చువల్గా సిఐడి హాజరుపరచడం జరిగింది. అటు హాజరు ఇటు రిమాండ్ పొడిగింపుపై విచారణ జరిగింది.